భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాల్వంచలో లింగగిరి నాగేశ్వరరావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అవడం వల్ల హైదరాబాద్ యశోద ఆసుపత్రి డాక్టర్ల సూచన మేరకు వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడంతో మరో వ్యక్తికి ప్రాణం పోసిన వారయ్యారు. జీవందన్ అవయవ దానం కేంద్రం నుంచి వారి కుటుంబాన్ని సన్మానించి ప్రశంస పత్రం అందించారు. ఇంతకుముందు ఏపీస్టీలో జాబ్ చేశారు, వచ్చి జాబ్ పోయింది, ఇప్పుడు ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. నాన్నగారికి హెల్త్ ఇష్యూ అండి ఆయనకి. సో ఏంది అసలు జీవందానం అంటే ఏంటిది, ఎప్పుడు ఏర్పడింది అంటే 2013లో అవయవాల కోసం చాలామంది అంటే పేషెంట్ల రూపంలో అవయవాలు అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో వారానికి ఒక 5 ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ రోజు వచ్చేసి డాక్టర్ జి స్వర్ణలత, ఆమె నెఫ్రాలజిస్ట్, ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నెఫ్రాలజీ నిమ్స్ హాస్పిటల్.